మొదలు పెట్టండి రేయ్ జరిగింది ఏంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి మెంజి మందర్ గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం ఆళ్ళు పోసిన గంజతో కడుపు నిప్పుకునేటోళ్ళం ఆళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలవలో పుట్టినోళ్ళం అటువంటి కొలవలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందార్ గారు పోయి పాడు చేశాడయ్యా దాని జీవితం నాశనం చేసేశాడు ధర్మ ప్రభులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్య నువ్వు ఆ పిల్లకి తండ్రివి నీ మాటలేలా నమ్మడం వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేనున్నాను బాబయ్య నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు మేనమామనండి నీ సాక్ష్యం చెల్లదు నేను కల్లారా చూశానయ్య నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా మాది బాగా దూరపు సుట్టరికం పిన్ని వరస దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే నీ సాక్ష్యం కూడా చెల్లదు వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు జరిగిన అన్యాయాన్ని కల్లారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి మన మనస్సాక్షికి చెప్పండి ఏం చూసావు నాన్న ఈ మామ ఈ అక్కని భుజంపై వేసుకొని తీసుకెళ్ళాడు అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అది అరిచింది నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను గాజిల్ గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలపేశాడు లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి అదే దాది అని నేను చూసింది ఏరా నీతి లేని కుక్క మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా అట్టగదయ్యా ఇదిగో అమ్మాయి ఇలా రా ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు ఇదే ఈ పాపారాయుడు తీర్పు పాపారాయుడు నీ తీర్పు మార్చు అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా ప్రాణాలు తీస్తాను బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది నాకు కావలసింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం తీరా తాళి కట్టరా వెళ్ళి అప్పుడు ఇంట్లో నీకే లోటు జరిగిన ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు పాపారాయుడు గారికి పాపారాయుడు గారికి పాపారాయుడు గారికి